ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు ముందు సీనియర్ జడ్జ్ అనిరుద్ధ్ బోస్ గారు ఆయన తీర్పును విడిగా చెప్తూ 17A ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లాయర్స్ వాదించారో ఆ 17A అనేది అప్లికబుల్, గవర్నర్ గారి అనుమతి లేకుండా ఎటువంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ జడ్జ్ జూనియర్ జడ్జ్ బేలా త్రివేది గారు ఆవిడ జడ్జిమెంట్లో ఈ అభిప్రాయాన్ని డిఫర్ చేస్తూ 17A అప్లికబిలిటీ 2018 తర్వాత ఏదైనా ఎలిగేషన్ ఉంటే దానికే అప్లై అవుతుంది తప్ప దాని ముందుకున్న దానికి అప్లికబుల్ కాదు అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి లాయర్లు సెటిల్ అయింది కూడా ఇంత మునుపు ఇంకో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ చేశారు అనేది ప్రాతిపదిక 2018 ఆ చట్టం వచ్చిన తర్వాత జూన్ మాసంలో ఆ తర్వాత ఎటువంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నా అని గతంలో కూడా ఒక తీర్పు ఉంది. మరి అయినప్పటికీ ఇవాళ సీనియర్ జడ్జి తీర్పు అనుకూలంగా రెండో జడ్జి జూనియర్ జడ్జి తీర్పు అననుకూలంగా వచ్చింది. బట్ సుప్రీంకోర్టులో సీనియర్ జూనియర్ ఉన్నప్పటికీ కూడా ఇద్దరికి సమానమైన హక్కు ఉంటుంది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రిఫర్ చేశారు. జనరల్గా ఇటువంటివి రేర్గా జరుగుతాయి. ఆ జరిగినప్పుడు 3-మెంబర్ బెంచ్కి వేయటం జరుగుతుంది. అది మళ్ళీ బెంచ్ కాన్స్టిట్యూట్ అవ్వటం, మళ్ళీ ఆర్గ్యుమెంట్లు అవ్వటం, మళ్ళీ తిరిగి ఇవన్నీ జరగాలి అంటే అది కనీసం చాలా తొందరగా అయితే సూపర్ ఫాస్ట్గా అయితే ఒక 6 నెలల సమయం పట్టవచ్చు. కానీ బెయిల్స్ అన్నీ కూడా అన్ని కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్స్ వచ్చేసినాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఆయనకు ఉండదు. రాబోయే రోజుల్లో త్రిసభ్య ధర్మాసనం ఖచ్చితంగా అనుకూలంగానే ఆ జడ్జి గారి తీర్పును బట్టి అంటే ముగ్గురు ఉండే ఇద్దరు ఒక సైడ్ ఉంటే సరిపోతుంది. డిఫర్డ్ జడ్జిమెంట్ అయినప్పటికీ ఖచ్చితంగా ఈ కేసులో 17A అప్లికబిలిటీ గురించి ఎటువంటి అనుమానాలు చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు కానీ రాజ్యాంగాన్ని గౌరవించే వారు ఎవరో కానీ అనుమాన పడాల్సిన పని లేదు. దురదృష్టం, తీర్పులు మన జస్టిస్ చౌదరి జస్టిస్ బొబ్బిలి పులి సినిమాలో కోర్టు కోరికి కోర్టు కోర్టుకి తీర్పు మారుతూ ఉంటుందని చూసాం. కానీ అదే కోర్టులో ఒక జడ్జి ఒక రకంగా ఇంకో జడ్జి ఇంకో రకంగా చెప్పాల్సిన పరిస్థితి రావటం, వినాల్సిన పరిస్థితి మనకు రావటం దురదృష్టం. బట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనుకూలమైన తీర్పు వస్తుంది. 17A అప్లికబిలిటీ మీద ఎటువంటి ఇబ్బంది మనకి లేదు. ఎన్నికలకి హుషారుగా వెళ్దాం. ఇది మనకి ఒక రకంగా సీనియర్ జడ్జి తీర్పు ఇచ్చారు కాబట్టి మనం అనుకూలంగానే దీన్ని భావిద్దాం. హుషారుగా ఎన్నికల్లో ఈ తప్పుడు కేసులు పెట్టిన ఈ ప్రభుత్వాన్ని దించే వరకు అవిశ్రాంతంగా మనం పోరాటం చేద్దాం. నన్ను అడిగేది ఏమన్నా ఉంటే మనకి పూర్తిగా అనుకూలంగా ఉంది కాబట్టి సంబరాలు చేసుకున్న తప్పు లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉంది కాబట్టి గతంలో ఉన్న స్టేటస్ కోవే మెయింటైన్ అవుతుంది కాబట్టి మంచి తీర్పు కోసం ఎదురు చూద్దాం.